सारे जैसे जो भी सेक्शन ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు అని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఈ వ్యాక్సిన్స్ టీకాలు అంటాం కదా, సో వీటిని ఎవరైతే తీసుకోవాల్సిన టైంలో తీసుకోకపోయారో, అసలే తీసుకోలేదు అంటే లెఫ్ట్ అవుట్స్ కానీ డ్రాప్అవుట్స్ కానీ ఈ పిల్లలకు సంబంధించి వాళ్ళకి తప్పనిసరిగా ఈ మనం ఈ టీకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి పుట్టిన పిల్లల దగ్గర నుంచి సో ఏ టైంలో ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలన్నది ఇప్పటికే స్పష్టంగా అందరికీ కూడా తల్లిదండ్రులకు అందరికీ కూడా పిల్లలు పుట్టిన వెంటనే డాక్టర్స్ తెలియజేస్తారు. సో దాని ప్రకారం వారికి ఆ వ్యాక్సిన్స్ ఇవ్వాలి అన్నది తప్పనిసరిగా చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది మిస్ అవుతూ ఉన్నారు, కొంతమంది దాన్ని ఫాలో చేయలేకున్నారు. వారి కోసం ఈ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ ఇప్పుడు మనం వేశాము పిల్లలకు కూడాను, అట్లాంటి దగ్గర నుంచి మొదలుపెట్టి డిపిటీ కానీ ఐపీవీ కానీ అట్లానే రోటా వైరస్ కానీ అట్లానే టెటానస్ సంబంధించిన టీటీ వ్యాక్సిన్స్ అట్లానే పీసీవీ బీసీజీ హెపటైటిస్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఈరోజు వేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఏ వ్యాక్సిన్ మిస్ అయ్యారో ఆ వ్యాక్సిన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 2023కి ఎండ్ కల్లా ఈ మీజిల్స్ అండ్ రూబెల్లా వీటిని ఎలిమినేట్ చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశం. సో కాబట్టి ఎవరికీ కూడా ఇది ఉండకుండా దేశంలో ఎట్లాగైతే పోలియో ఫ్రీ లాగా అయిందో ఆ రకంగా ఈ మీజల్స్ అండ్ రూబెల్లా ఫ్రీ ఇండియా 2023 కల్లా చేయాలన్న ఉద్దేశంతో దీన్ని మరింత ముఖ్యంగా ఇంటెన్సిఫై చేసి తీసుకోవడం జరిగింది. ఇది మన జిల్లాలో దాదాపుగా 522 సెషన్స్ ప్లాన్ చేయడం జరిగింది. సో అన్ని చోట్ల అన్ని సబ్ సెంటర్స్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అవైలబుల్గా ఉంటాయి. ఈ కార్యక్రమం ఈ రోజున అంటే ఫస్ట్ రౌండ్ అన్నది ఈ రోజున మొదలవుతుంది. ఈ నెల 12వ తారీఖు వరకు అన్ని కేంద్రాలలో ఇది చేయడం జరుగుతుంది. సో దయచేసి నేను అందరి పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా దయచేసి వీటిని నెగ్లెక్ట్ చేయొద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి.
సో ఒక కొంచెం టైం తీసుకొని మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ సబ్ సెంటర్కి కానీ మీరు వెళ్ళినట్లయితే అక్కడ డాక్టర్సే చెక్ చేసుకొని ఏది మిస్ అయ్యారో అది ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ తప్పనిసరిగా దీన్ని ఫాలో చేస్తారని ఆశిస్తున్నాం. అట్లనే రెండో రౌండ్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 11వ తారీఖు నుంచి 16 సెప్టెంబర్ వరకు ఇస్తారు. సో అది కూడా తప్పనిసరిగా ఫాలో చేయండి. అట్లనే మూడో రౌండు 19వ తారీఖు నుంచి 14 వరకు ఇస్తారు. సో ఈ 3 రౌండ్లు దయచేసి తల్లిదండ్రులందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ వ్యాక్సిన్స్ని తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.